గుంటూరు జిల్లాలో జరిగినటువంటి ఒక ప్రేమ విషాదాంతం రోజులు మారిపోయినాయి అత్యాధునిక టెక్నాలజీ వచ్చేసింది ఇప్పటికీ కూడా సమస్య ఏంటంటే వీళ్ళిద్దరూ చనిపోయినటువంటి వాళ్ళిద్దరూ కూడా శైలు మహేష్ ఇద్దరు కూడా ఇదివరకు సెల్ ఫోన్ షాప్లో పనిచేసేటువంటి సందర్భంలో ఇద్దరికి పరిచయమాట ప్రేమట వాళ్ళు ఈవెన్ టాటూలు కూడా వేసుకున్నారు కానీ వీళ్ళిద్దరూ కంప్లైంట్ చేసినా కూడా అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పినా కూడా పెళ్ళికి ఒప్పుకోలేదు తర్వాత ఇద్దరు కలిసి గుంటూరులో సహజీవనం చేస్తున్నారు ఈ విషయంలో తండ్రి అబ్బాయి తండ్రి అంగీకరించాడు నువ్వు ఏం కోరుకుంటే అది చేస్తాము అని చెప్పేసి ఆ ఫోన్ వాయిస్ కాల్ కూడా అతని ఫోను స్విచ్ ఆఫ్ చేసి ఉంటే ఆయన వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు ఈ అబ్బాయి కూడా నేను ఇంటికి వస్తా అని కూడా పెట్టాడు తర్వాత అమ్మాయి తరపున వాళ్ళు మాత్రం మా అమ్మాయి మిస్సింగ్ అంటూ కంప్లైంట్ పెట్టారు ఆ అమ్మాయి ఏరియా అయినటువంటి ఎన్టీఆర్ జిల్లాలో ఆ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి గుంటూరుకి దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు దాంతో పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయింది అనగానే ఈ అమ్మాయికి భయం వేసేసింది ఇద్దరూ కలిసి రైలుకి పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకున్నారు ఇందులో పోలీసులు ఎక్కడా తప్పు చేయలేదు తల్లిదండ్రులు ఎక్కడ తప్పు చేయలేదు భయం అన్నటువంటిది వీళ్ళని వెంటాడుతోంది ఇక్కడ సమస్య ఏంటంటే చచ్చి ఎవరిని సాధిస్తాం మనం తల్లిదండ్రులు ఒప్పుకోలేదు ఇద్దరు నిలబడతే బలంగా పోలీస్ స్టేషన్లో అవును నేను మేజరు అబ్బాయి మేజరు అంటే పోలీసులు ఏం చేయరు ఎవ్వరూ ఏం చేయరు చెయ్యలేరు కూడా అవసరమైతే కోర్టుకైనా పోవచ్చు సరే పేదరికంలో ఉన్నప్పుడు చిన్న స్థాయి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు అంతంత డబ్బులు ఉండకపోవచ్చు కానీ ఎవ్వరూ విడతీయలేరు బలవంతంగా ఎవరు విడతీయలేరు ముండిగా నిలబడాలి అంతే అలాంటిది చేయలేక ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటే ఏం ఊరిగింది ఇద్దరు ఇంతకాలం ప్రేమించుకున్నటువంటి వాళ్ళు అంటే సమాజం గైడ్ చేసేటటువంటి సిస్టమ్ కరెక్ట్గా ఉందా అంటే లేదు దీనికి ఒక పరిష్కారం అయితే ఎప్పటికైనా కావాల్సి